తూంకుంట పురపాలక సంఘం పరిధిలో శానిటేషన్ నిర్వహణలో భాగంగా ట్రాక్టర్లను ఆటోలను టిప్పర్లను మంజూరు చేస్తూ మంత్రి చామకూర మల్లారెడ్డి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన 20 కోట్ల రూపాయల నిధులతో తూంకుంట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తూ అభివృద్ది పదంలో తామే ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు. మన తూంకుంట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని, మా కమిషనర్ గాని, మా కౌన్సిలర్స్ గాని పెద్ద ఎత్తున అభివృద్ధి బాటలో ఒక 5 ట్రాక్టర్లు, 16 ఒక డోజర్లు, ట్యాంకర్లు, టిప్పర్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసిండ్రు. హరితారం కానీ, పరిశుభ్రత కానీ, తప్పకుండా క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా మంచిగా వాటర్ ఇచ్చి పర్ఫెక్ట్గా రోడ్లు, డ్రైనేజ్ పర్ఫెక్ట్గా అన్నీ, ఎందుకంటే మాకు 20 కోట్ల బడ్జెట్ ఉంది ఇలా మున్సిపాలిటీలో. తప్పకుండా పైసలన్నీ కూడా తప్పకుండా పేద ప్రజలకు, కాలనీలలో అందరికీ కూడా ఎలర్జిన్ లైట్లు కానీ, ఐమాక్స్ లైట్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా అందరికి పెడతామని మనవి చేస్తున్నా. కేఆర్ గారు గ్రీన్ ఛాలెంజ్ అన్నాడు. గ్రీన్ ఛాలెంజ్లో తప్పకుండా మా మేడ్చల్లో 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. తప్పకుండా 10కి 10 గ్రీన్ ఛానల్లో మేమే నెంబర్ 1 ఉంటాం, హరితారంలో మేమే ఫస్ట్ ఉంటాం. కాబట్టి 10% ఆయన గ్రీన్ ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాం.